అందరికీ నమస్కారాలు. వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఈరోజు మనం చేతుల్లో పేరుకపోయిన అనవసరపు కొవ్వు తగ్గడానికి చేయవలసిన వ్యాయామాల గురించి మనం ఈరోజు నేర్చుకుందాము. చేతుల్లో కొవ్వు అంటూనే, అనవసరపు కొవ్వు అంటూనే మనకు గుర్తుకొచ్చేది స్త్రీలు. స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందండి. సో చాలామందికి ఏంటంటే, అసలు ఎక్కడ స్టమక్లో కానీ నడుములో కానీ ఎక్కడ ఫ్యాట్ ఉండదు, జస్ట్ చేతులలోనే ఫ్యాట్ ఉండడం వల్ల వాళ్ళ ఆకృతి మొత్తం దెబ్బతింటుంది అనమాట. ఏవైనా డ్రెస్ వేసుకోవడానికి వెనక ముందు అవుతూ ఉంటారు అనమాట. ఇంకా కొంతమందికి ఏంటంటే, స్టమక్లో ఫ్యాట్ ఉంటుంది, లో బ్యాక్లో ఫ్యాట్ ఉంటుంది, చేతులలో కూడా ఫ్యాట్ ఉంటుంది. సో అలాంటి వారు కూడా ఈ నేర్పించబోయే ఆసనాలు ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. ఆసనాలు అంటే ఆసనాలు కావు, చిన్న చిన్న వ్యాయామాలతో కూడా మీ చేతిలో పేరుకుపోయిన అనవసర కొవ్వును ఎలా తగ్గించుకోవాలో ఈరోజు మనం నేర్చుకుందాము. సో ముందుగా ఏం చేయాలంటే, నేను ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పిన విధంగా ఫస్ట్ హ్యాండ్స్ వామప్ చేసుకోవాలండి. వామప్ చేసుకున్న తర్వాత ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయాలి. వామప్స్లో జస్ట్ చిన్నగా 1, 2, 3, 4 ఇలా 10 times, మళ్ళీ రిస్ట్ బెండింగ్ ఒక 10 times, నెక్స్ట్ ఎల్బో బెండింగ్ ఒక 10 times, నెక్స్ట్ షోల్డర్ బెండింగ్ ఒక 10 times, షోల్డర్ రొటేషన్ క్లాక్ వైజ్ 10 times, యాంటీ క్లాక్ వైజ్ 10 times చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలో మనం నేర్చుకుందాము. రెండు చేతులు ఇట్లా క్రాస్ చేసుకొని ఆర్మ్స్ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ ఎల్బోని క్యాచ్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ ఎల్బోని క్యాచ్ చేయాలి. మెల్లిగా శ్వాస పీల్చుకోండి, శ్వాస వదులుతూ మెల్లిగా సైడ్కి స్ట్రెచ్ చేయాలి. మెల్లిగా శ్వాస పీల్చుకుంటూ సెంటర్, శ్వాస వదులుతూ సైడ్, శ్వాస పీల్చుకుంటూ సెంటర్, శ్వాస వదులుతూ సైడ్, శ్వాస పీల్చుకుంటూ సెంటర్, శ్వాస వదులుతూ సైడ్ స్ట్రెచ్ చేయాలి. ఇలా 20 times చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చి ట్విస్టింగ్ చేయాలండి. మెల్లిగా శ్వాస వదులుతూ తలను నడుమును కూడా ట్విస్ట్ చేయాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాస వదులుతూ ఆపోజిట్ సైడ్, శ్వాస పీల్చుకుంటూ సెంటర్, శ్వాస వదులుతూ ఆపోజిట్ సైడ్, శ్వాస పీల్చుకుంటూ సెంటర్, శ్వాస వదులుతూ ఆపోజిట్ సైడ్, మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ సెంటర్. ఇది కూడా ఒక 20 times చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ హ్యాండ్స్ని పైకి రేస్ చేసుకోవటం. ఓకే, చూడండి, ఎల్బోస్ మెల్లిగా శ్వాస పీల్చుకుంటూ అప్, శ్వాస వదులుతూ డౌన్, శ్వాస పీల్చుకుంటూ అప్, శ్వాస వదులుతూ డౌన్, శ్వాస పీల్చుకుంటూ అప్, శ్వాస వదులుతూ డౌన్. ఈ విధంగా ఒక 20 times చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, కుడి చేయిని పైకి లేపి ఎడమ చేతితో ఇక్కడ ఎల్బో కింద ఇట్లా పెట్టేసి స్ట్రెచ్ చేయాలి వెనకలకి. 1, 2, 3, 4, 5 ఇక్కడ ఒక 10 seconds ఆపాలి. 1, 2, 3 అప్ టు 10 seconds వరకు ఆపి రిలాక్స్. ఇప్పుడు అదేవిధంగా చేయి మార్చి ఎల్బో కింద, ఎల్బో పైన కాదు ఎల్బో కింద స్ట్రెచ్ చేయాలి ఇట్లా ఇట్లా. 1, 2, 3, 4, 5 కౌంట్ తర్వాత ఒక 10 seconds ఆపాలి. 1, 2, 3 అప్ టు 10 కౌంట్ వరకు ఆపి రిలాక్స్. ఈ విధంగా హ్యాండ్స్ ఎక్సర్సైజ్ చేయాలి. నెక్స్ట్ రెండు చేతులు ముందుకు చాపి మెల్లిగా శ్వాస పీల్చుకుంటూ శ్వాస వదులుతూ, శ్వాస పీల్చుకుంటూ శ్వాస వదులుతూ, ఇది 10 times చేయాలి. మెల్లిగా శ్వాస పీల్చుకుంటూ శ్వాస వదులుతూ, శ్వాస పీల్చుకుంటూ శ్వాస వదులుతూ సెంటర్. ఈ విధంగా రెండు చేతులు సైడ్లో పెట్టేసి శ్వాస పీల్చుకుంటూ అప్, శ్వాస వదులుతూ డౌన్, శ్వాస పీల్చుకుంటూ అప్, శ్వాస వదులుతూ డౌన్. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. లాస్ట్ ఎక్సర్సైజ్ రెండు చేతులు సైడ్లో చాపి మెల్లిగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ విధంగా 20 times చేసి రిలాక్స్. చూసారు కదండి ఎంత చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఉన్నాయో. ఈ చిన్న చిన్న ఎక్సర్సైజ్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఒక 2 to 3 months మీ హ్యాండ్స్ చాలా అందంగా మంచి ఆకృతిని పొందుతాయి. ఓకే, దాని నుంచి మీరు ఏ డ్రెస్ వేసుకోవాలన్నా కూడా నిర్మోహమాటంగా హ్యాపీగా వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.